హలో నమస్కారం సార్ నమస్తే సీఎం గారు మాట్లాడతారమ్మా నువ్వు లైన్ లో హలో ఒక్క నిమిషం సీఎం గారికి ఇస్తున్నా నెక్స్ట్ మాట్లాడి సీఎం గారు మాట్లాడతారు ఓకే సార్ అమ్మా ఇప్పుడు విలేజ్ లో ఉండేటువంటి ఇండ్లు ఉంటాయి కదా ఇల్లు రికార్డ్ అంతా మన దగ్గర ఉంటదమ్మా గ్రామ పంచాయతీలో దాని బేస్ మీద మనం ట్యాక్స్ కలెక్ట్ చేస్తాం అంతే కదమ్మా సపోజ్ ఒక ఇల్లు ఉంది ఒక ఆయన ఇంకొక ఆయన అమ్ముకున్నాడు అనుకుందాం రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు అప్పుడు మీరు ఏం చేస్తారు మ్యూటేషన్ మీరే చేస్తారా లేదు సార్ ఆన్లైన్ గా సార్ అథారిటీ మాత్రం మీరే కదమ్మా సపోజ్ ఇప్పుడు ఒక ఇల్లు కట్టుకున్నాడు అంటే మీ ఏం కాదు అనుకోండి ఎన్ని ఉన్నాయి ఇల్లు మీకు ఐడియా ఉందా 922 అవసరం ఉంది అది యాజ్ పర్ రికార్డ్ ప్రకారం రికార్డ్ లో లేకుండా కూడా ఇంకా ఒక 50 ఉంటే కావచ్చు అంటే మనం రికార్డ్ చేయాలి అంతే వాటి రికార్డు మీద తెస్తాము ఇయ్యాలి లేదు కావాలంటే తెస్తాం పెద్ద ఇష్యూ కాదు కదా కానీ ఎంఆర్ఓ ఆఫీస్ లో రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఉండేవి రికార్డు ఉండదు కదా ఉండదు మన దగ్గరనే ఉంటుంది వేరే దగ్గర ఉండే ఆస్కారం లేదు అంటే దాని ట్యాక్స్ వసూలు చేసేది మనమే ఆస్తి ఏదైనా మార్పిడి జరిగింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ తండ్రి కూడా చనిపోయింది ఆ టైంలో ఇద్దరు కొడుకులు బతుకున్నారు ఒక ఆయనకు వచ్చింది ఒక ఆయన ఇంటికి వెళ్ళిపోయింది అనుకుందాం ఆ ఒక ఆయన పేరు మీద మార్చేది మనమే కదా వాళ్ళు ఇద్దరు అన్నదమ్ ఇచ్చి రాజీ అయ్యి చెప్తే మార్చే ఆస్తి మార్పిడి చేసేప్పుడు మనమే కదా దానికి రెవెన్యూ గానీ సబ్ సంబంధం లేదు మనకి అప్లికేషన్ పెడితే మనమే చేస్తాం అంతే కదా సార్ వాళ్ళ తండ్రి నా కొడుకులకు స్వయంతో భూమి జాగను పంచిస్తున్నా అని బైఫర్కేషన్ చేసినట్టు ఆయన ఒక పేపర్ తీసుకొచ్చిస్తే మనం దాని ద్వారా ఆన్లైన్ లో స్వయంతో పర్సన్ ఇలా చేస్తున్నాడు అని చెప్పేసి ఆన్లైన్ లో ఎంటర్ చేసి సెపరేట్ సెపరేట్ బైఫర్కేషన్ గా నెంబర్ ఇచ్చేస్తాం సార్ మొత్తం మీద చేసేది మాత్రం మనమే అవును సార్ అంతే కదా అవును సార్ రెవెన్యూ ఎంఆర్ఓ సంబంధం లేదు లేదు ఏది మన గ్రామ కంటెంట్ లోపలిది కాబట్టి అవును అంతే కదా అవును సార్ ఇప్పుడు ప్రతి గ్రామ పంచాయతీలో మీరు చెప్పేదాన్ని బట్టి ప్రతి ఒక్క గ్రామ పంచాయతీలో ఈ ప్రాపర్టీ రిజిస్టర్ అనేది ఉంటది గ్రామ కట్టడం అనేది కొన్ని బహుశా మీరు అన్నట్టు 8050 చేయనింది సరే చేస్తామని వేరే మాట కానీ రిజిస్టర్ అయితే ఉంది మన దగ్గర సార్ ఒక మాట అడగనా చెప్పండి అయితే వాళ్ళది ల్యాండ్ వాళ్ళ సొంత వ్యవసాయ భూమిలో కట్టుకున్నారు ఇప్పుడు రికార్డు లేని రికార్డు లేని వాళ్ళ వ్యవసాయ సొంత వ్యవసాయం చేసే భూమి వ్యవసాయ పాస్ బుక్ లో ఉంది మమ్మల్ని ఇల్లు కట్టుకుని నా దగ్గరకు వచ్చి రికార్డ్ చేయమంటే దాన్ని మనం చేయలేము కదా సార్ అట్లా చెయ్యాలి ఎందుకంటే ఇప్పుడు నేను మంది కాదు నా సంగతి చెప్తున్నా నా ఫామ్ ఉంది ఫామ్ పెద్దది నాకు 100 ఎకరాలు నా కొడుకు నాకు కలిసి దాంట్లో మొన్న నేను ఒక ఇల్లు కట్టుకున్నా కట్టుకుంటే ఏమైందంటే నేను అడిగిన ముఖ్యమంత్రి కదా నేను ఇల్లు కట్టుకోవద్దు కదా నేను చట్ట ప్రకారం కట్టుకోండి ఏం చేయాలని చెప్పి అందరిని అడిగిన నేను అయితే నాకు ఏం చెప్పానంటే ఇంత ఫీజు కడితే దాన్ని కన్వర్ట్ చేస్తానని చెప్పారు ఇది నాన్ అగ్రికల్చర్ కింద ఇప్పుడు నా ఇల్లు ఎంతలో ఉందంటే కరెక్ట్ ఎకరం నరలో ఉందమ్మా ఎకరం నర కాంపౌండ్ వాల్ ఉంటే ఇంకా ఇల్లు ఉందన్నమాట అయితే దాన్ని ఎకరం నరకు నేను ఫీజు కట్టాను ఇప్పుడు కరెక్ట్ ఎకరం నర కన్వర్ట్ చేసిండ్రు అంటే అగ్రికల్చర్ భూమి నుంచి డిలీట్ అయిపోయి నాన్ అగ్రికల్చర్ అకౌంట్ లో వెళ్ళిపోయింది అది అయితే నేను ఇక్కడ నేనండి నా గ్రామ పంచాయతీ పర్మిషన్ అవసరం పడ్డది అది ఇల్లు సాయం పెట్టింది కదా ఇప్పుడు మనకు గ్రామ పంచాయతీ లేకపోతే డిపిఓ అని నాది డిపిఓ లెవెల్ పోయింది అన్నట్టు మా డిపిఓ గారు నాకు పర్మిషన్ ఇచ్చిండ్రు నేను కట్టిన ఫీజు మటుకు మా గ్రామ పంచాయతీ ట్రాన్స్ఫర్ అయింది పర్మిషన్ డిపిఓ గారు ఇచ్చిండ్రు ఫీజు మాత్రం అక్కడికి వెళ్ళిపోయింది అప్పుడు ఏమైంది ఇప్పుడు నా భూమి నా వ్యవసాయ భూమి 100 ఎకరాల నుంచి ఈ 1.5 ఎకరం వెళ్ళిపోయింది నాన్న అగ్రికల్చర్ ఖాతాలు పడ్డది ఇప్పుడు నేను గ్రామ పంచాయతీ దానిలో వచ్చేసిన గ్రామ కంఠంలో లేని ఇప్పుడు సోకాల్డ్ గ్రామ కంఠం ఏదైతే అంటున్నామో దానిలో లేదు కానీ గ్రామం ఇప్పుడు ఎగ్జాక్ట్ గా 20 లేని గ్రామం అమ్మా గ్రామం నుంచి ఇప్పుడు అమ్మా నేను వచ్చిన సార్ మీ యాగం అప్పుడు యాగం అప్పుడు వచ్చిన వాళ్ళ సో ఊరు నుంచి
యాగానికి ఎందుకు వచ్చి చూడడానికి వచ్చావా? అవును సార్. ఓకే ఓకే ఓకే. అయితే నేను ఊరు నుంచి ఎగ్జాక్ట్ 2 కిలోమీటర్ల దూరంలో ఉంటది, వెళ్ళిపోయిన యాగం చేసిన జాగానే మా వ్యవసాయ భూమి, అందులోనే ఇల్లు కట్టుకున్నా. ఇప్పుడు ఏమైపోయినా, నేను గ్రామం లోపల ఇల్లు ఉంది కాబట్టి చట్టం మనం చూపించినప్పుడు అడిగినప్పుడు నాకు క్లియర్ చెప్పింది ఏంటంటే, గ్రామం యొక్క మీ జురిజిక్షన్ ఉంది కదా, ఏనుగల గ్రామం యొక్క జురిజిక్షన్ ఉంది, మీ సర్వే నెంబర్లన్నీ మీ జురిజిక్షన్ ఉంది కదమ్మా, అందులో ఎవడు ఎక్కడ ఇల్లు కట్టినా మీ పర్మిషన్ ఖచ్చితంగా తీసుకోవాలి, ట్యాక్స్ కూడా చెక్ పే చేయాలి, అది ఎంతైనా కానీ ఇది చట్టం. ఆ ప్రకారం ఏమైపోయింది, నాది గ్రామ కంఠం ఉన్నట్టు లెక్కొచ్చింది, ఇల్లు ఉంది కాబట్టి గ్రామం అకౌంట్లోకి వచ్చింది, నేను నేను ఇప్పుడు ట్యాక్స్ కూడా ఇంటర్నెట్ పే చేయాలి, ఇది చట్టం. మీ దగ్గర లేని ఉంటే మీరు ఏం చేయండి అంటే, మీరు వెంటనే దాన్ని రికార్డ్ చేసేసేయండి, చేయాలి, కన్వర్ట్ కూడా చేసుకోమని చెప్పండి, ఫస్ట్ కన్వర్ట్ చేసుకోండి అంటే, లేకపోతే ఇబ్బంది పడతారు కూడా చెప్పండి, చెప్పిస్తాను సార్. రేపు రేపు కానూన్ చేంజ్ అవుతుంది, ఇబ్బంది పడతారు, మీరు వెంటనే చేసుకోండి బాగుంటుంది, చేసుకోకపోతే ఇట్లా కలవది అని చెప్పి చేపించి వాళ్ళకి రక్షణ ఉంటుంది వాళ్ళకి. మొత్తానికి రమాదేవి గారు చెప్పండి సార్, ఇప్పుడు మ్యూటేషన్ మీరే చేస్తారు అంతే కదా, రికార్డు మీదే ఉంటుంది, దాన్ని బట్టి మీరు హౌస్ ట్యాక్స్ కూడా కలెక్ట్ చేస్తారు అంతే కదా, ఇది ఎంఆర్ఓ దగ్గర ఉండదు. మనం రేపు దీన్నంతా మీరు ఆల్రెడీ ఆన్లైన్ అయింది, అంతా ఆన్లైన్ ఉంది కదా, అన్ని గ్రామాలు ఉంది అమ్మట్లా, మేబీ లాస్ట్ ఇయర్ నుంచి అన్ని గ్రామాలు అప్డేట్ అవుతున్నాయి సార్, ఆన్లైన్ అవుతున్నాయి కదా, ఎగ్జిమెంట్ ఆన్లైన్ ఉన్నట్టు లెక్క లేకపోతే 4 రోజులు అయితే అంతే, మనం తొందరగా చేసుకుంటే అయిపోతుంది. ఓకే అమ్మా, థ్యాంక్ యూ సో మచ్ సార్. రైట్.